హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శారదా అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి విరిగిన పాలతో గులాబ్ జామున్ చేస్తున్నాను చాలా టేస్టీగా సాఫ్ట్గా ఎమ్మీ ఎమ్మీగా ఉంటాయి సింపుల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తూ మనం గులాబ్ జామున్ చేసుకుంటున్నాము ఎప్పుడైనా పాలు విరిగిపోయినప్పుడు పాలు వేస్ట్ అని చెప్పేసి మనం ఫీల్ అవుతాం కదా సో అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి సింపుల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి మనము గులాబ్ జామున్ చేసేసుకోవచ్చు ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాము ఒక కప్పు మైదా ఒక కప్పు చక్కెర అలాగే కొద్దిగా ఇలాచి పొడి అండి ఇప్పుడు మనము దీనికోసం పాకం రెడీ చేసుకుందాము ముందుగా బాణలు తీసుకొని అందులో చక్కెర వేసి ఒక కప్పు చక్కెరకి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి పాకం వచ్చేసి మనకి తీగ పాకం అయితే సరిపోతుందండి లైట్గా గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది చిక్కగా అవసరం లేదు ఇప్పుడు ఇందులో నేను ఇలాచి పొడి కూడా వేసి పాకం రెడీ చేస్తున్నాను చూడండి ఇలా లైట్ గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము ముందుగా విరిగిన పాల మిశ్రమం ఉంది కదా దాన్ని ఏదైనా క్లాత్లో తీసుకొని నీళ్ళన్నీ వంపేసేసి ఇలా బౌల్లో వేసుకొని కొంచెం ఫస్ట్ అయితే మనము చేత్తో సాఫ్ట్గా అయ్యే వరకు ఇలా కలుపుకుంటే కొంచెం బాగుంటుంది తర్వాత ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా మైదా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మనం బాల్స్ చుట్టడానికి ఏ విధంగా అయితే పిండి కన్సిస్టెన్సీ రావాలో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా వంట సోడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కొద్ది కొద్దిగా మైదా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మీరు కావాలనుకుంటే ఇందులో డాల్డా కూడా యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా ఒక పావు టీ స్పూన్ అంతా నేనైతే ఏం యాడ్ చేయలేదండి నెయ్యి కానీ లేదా డాల్డా కూడా యూస్ చేస్తారు ఇలా సాఫ్ట్గా రావాలి పిండి ఇవి మనకి మనం నార్మల్ గులాబ్ జామున్స్ ఎలా చేసుకుంటామో అలా టేస్టే వస్తుందండి చూడండి పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ఈ పిండిని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసేసి ఇప్పుడు మనం తర్వాత తీసుకొని చిన్న చిన్న బాల్స్ చేతికి ఏదైనా ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ చేసేసుకొని ఇలా పెట్టేసుకుందాము జామున్స్ రెడీ అయిపోతాయి చూసారు కదా పిండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూడండి ఏ మాత్రం పగుళ్ళు రాకుండా వచ్చింది అలా మనం కలుపుకుంటేనే బాగుంటుంది చూడ్డానికి ఇలా చిన్న చిన్న బాల్స్ అన్నీ కూడా చేసేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము పాకం రెడీ అయింది కదా ఇది పక్కన పెట్టేసేసుకొని పాకం వేడిగా ఉన్నప్పుడే మనం జామున్స్ అనేవి వేయించి అందులో వేస్తే కనుక పాకం అనేది త్వరగా పీల్చుకుంటుంది అనమాట సో అందుకని ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయింది ఒక్కొక్కటిగా మనం ఎందులో వేసేసుకుందాము స్లోగా సైడ్ నుంచి ఇవి ఒక్కొక్కసారి మనము ఇలా వేయించేటప్పుడు ఒక్కొక్కసారి పేలే పేలే ప్రమాదం కూడా ఉంటుంది ఒక్కొక్కసారి పట్టుమని పేలుతూ ఉంటాయి గులాబ్ జామున్స్ చేసేటప్పుడు సో అందుకని చూసుకొని కొంచెం కేర్ఫుల్గా చేయండి చూడండి ఇప్పుడు వెంటనే మనం తీసి పాకంలో వేసేస్తే విరిగిన పాలతో యమ్మీ అమ్మి గులాబ్ జామున్స్ రెడీ అయిపోయాయండి సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మీ కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్